నమస్కారం మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజుటి కథ పేరు యాపసెట్టు మా ఊరి డాక్టరు రాసిన వారు గు్రాతి రాజేష్ గౌడ్ నా ఓనా ఓ నాయనా పేస్ట్ అయిపోయిండు అది కొత్త దాపో అంట నీ నిద్ర నుంచి లేపె నా బిడ్డ పక్కనే యాపసెట్టు ఉండదు కదా ఒకమ్మ వీకిత్తే అందరూ దిక్కొచ్చు ఇప్పుడుకి నీ తమ్ముని సెట్ ఎక్కి అద్దే సేదు నాయను నేను దిక్కను అయినా యాప్ పుల్ ఎంత దిక్తారు నాయనా అని అడిగ మా ఎమ్మి ఇంక చూడి పద్దున్నే కారాలు మిరియాలు నూరితే రోజు పేస్ట్ లేకుండా పండ్లు దిక్కలేరా మా కాలంలో బెస్సు పేస్ట్లు అనేవే కారం మేము యాప్ పుల్లతో దిక్కితే ఎంత హాయిగా ఉంటుంది నోటి వాసన అనేదే ఉండదు పండు తెల్లగా మినమినా మెరుతాయి అయినా యాప్ సెట్ ఎన్ని రకాలు ఆదుకుంటుందో మీకేం తెలుసు అని అనంటే అబ్బా మొదలైందా ఇంక చెప్పు నీ యాపసెట్టు కదా అంటానని దగ్గరకు వచ్చి నిలబడే యాపసెట్టు మా ఊరి దేవత మా ఊరోళ్ళు నమ్మినట్ల ఎవరూ నమ్మరేమో యాపాకు యాపూత యాపకాయ యాపశెక్క యాపనూనె యాప ముద్దు అన్నీ మన కోసం మా దేవుడిచ్చిన వరాలనేది మా వాళ్ళ నమ్మకం అందుకేనేమో యాపసెట్టుని గేమవైద్యుడు అంట అంటారు యాపసెట్టు కింద మంచి వేసుకొని ఆ గాలి బీలితే కూడా ఒంట్లో ఉండే రోగాలన్నీ పరబడతాయని మా ఎవరు చెప్తాండే చిన్నప్పుడు ఆటలాడుకుంటా కింద పడి కాళ్ళు దొర్లు పోగొట్టుకుని ఇంటికొత్త మా రామక్క అయ్యో ఎంత లైన్ పడి వచ్చినావరా అని బిరిగ్గిని పోయి యాపసెక్క బిక్కొచ్చి గాయంపైన నెత్తిరి దుడిసి వక్కాకి ఎంగిల్ బండపైన ఉంచి యాపసెక్క దాంట్లో నూరి గాయానికి పూతాండే పద్దెనికి గాయం మాడకపోతాండ అంత మా యాపశెక్కది మా ఊర్లో మంగళారం శుక్రవారం ఆదివారాల్లో గ్రామదేవతలకు పూజలు చేస్తాంటారులే బాట పెద్దమ్మ ముత్యాలమ్మ అక్కమ్మ మారమ్మ గంగమ్మలకు బాణం ఉండి యాపాకు మండలు కట్టుకొని అమ్మాయి తల్లికి నైవేద్యం పెట్టి అందరికీ ప్రసాదం మంచిదంటమే బాణం అంటే ఏందనుకుంటుంటారా బెల్లమే సొండుతారే అన్నము దాన్నే బాణం అంటారులే మా కల్లా ఇంకా మండలంటే కొమ్మలు అమ్మోరు తల్లులకు యాపాకు మండలు లేకుండా యా పూజ జరిగేది కాదు ఇంకా ఊర్లో ఎవరికన్నా అమ్మాయి పోతే అంటే అదే తట్టు పెద్దమ్మవారు చిన్నమ్మవారు అంటారు కదా అదిగిన పోతే సిరిసా పేసి యాపాకు బరిసి దానిపైనే వాళ్ళని పండబెడతాండి వారం రోజుల పాటు కడపాని కాడ ఆవుగంజు దాంట్లో యాపాకు కొమ్మ వేసి రోజు ఇంట్లో చల్లేది మా అమ్మాయి పద్నీడే లేచి ఆవుగంజు యాపాకు కళ్ళు తీసుకొచ్చి యాపాకు బాగా నూరి ఎంత పట్టించి తానం చేపించేది యాపాకు ఉండలు చేసి మింగిత్తాడా మా సేదు మా తినలేకపోతాడా అని అంటే అట్లా అనుకుంటున్నాయినా అమ్మాయికు వస్తుంది యాపకు తింటే అమ్మ సల్లోకి చూసుకుంటుందని బంగపోయి యాపకు తినిపిస్తాండే కళ్ళు దాపి పండబెడతాండే వారం రోజులకు అమ్మాయి పోసిన వాళ్ళు ఈ వైద్యానికి లేసు కూకుంటాను రే మచ్చలిగిచ్చలన్నీ ఆడిపోతాన్నో మా ఊళ్ళో అమ్మవారు పోసినా ఇదే వైద్యమే చేస్తాను రే ఉగాది పండక్కి యాపూత వీక్కి పచ్చట్లే కలిపి తినేది అందరికీ తెలిసిండేదే యాపకాయల వ్యాపారం మా ఊర్లో పెద్దదిలే ముగ్గురు సెట్టిగారులు కొంటాను కొన్ని కుటుంబాలు ఈ యాపకాయలతోనే బతుకుతాను

అవి గొలిపిస్తే తక్కువ వచ్చినాయి అంటే ఇంకా ఎరక్రాపు ఉండలే అని ఆప కొండ ఎందుకుతాండే మళ్ళీ వచ్చి కొంచెంకి తక్కినని ఏరుకొని పోతే రూపాయో రెండు రూపాయలు వచ్చేటివే ఇంకా ఒక రోజు అంతా పండగే బొంగులు నిమ్మప్పులు కమ్మరకట్లు కొనుక్కొని ఎవరికి తెలియకుండా తినేసి వస్తా అంటమే ఈ ఇసయం ఇంట్లో తెలితే ఈపులు ఇరుగుతాండే నీకేం కర్మరా యాపకాయలు ఏరేకపోతాను డబ్బు ఎవరన్నా చూస్తే వీళ్ళమ్మా యాపకాయలు ఏరేక పిల్లల్ని పంపించిండదని ఊర్లో వాళ్ళు అనుకోరా

అడవి పనులు మట్టి ఎల్లేసి ఇత్తన తినిపోయే చూసేటివి నోర్సే తగిలితని ఇడ్చిపెట్టి పోయేటివి ఇంకా మడిలోన సేనలోన యాపసెక్ చల్లుతాను రి యాప మొద్దుకు బొలే గిరాజి ఉంటాండే సెదులు పట్టదని వాకిన్లు కడపమాన్లు కిటికీలు చేయిస్తాను రి ఎద్దుల పండ్ల తయారీకి వాడతాను ఇట్లా చెప్తా పోతా అంటే మా యాప్మాన్ చరిత్ర ఆంజనేయ స్వామి తోక మాదిరి పెరగతానే ఉంటుంది కానీ ఈ ఇవే రోడ్డు వచ్చినాక సగం చెట్లు నాశనమాయపకాయలు ఏరే వాళ్ళు కనిపించడంలే అయితే యాప్ నూనె బాగా ఫిరమైండి అది ఆ నూనెతో దీపం పెడితే దోమలు ఉండవని మంది తెచ్చుకుంటున్నారు యాపాకు పట్టించుకుని తానం చేస్తే శర్మ పటా పంచిలే మొటిమలు మాడిపోవాల్సిందే గాయాలు గాయబైపోవాల్సిందే ఇన్ని చెప్పినాక మా వాళ్ళు వినకుండా ఉంటారా యాపసట్టా మజాకానా మీరు కూడా ఈ యానాకాలంలో నర్సరీలకు పోతే దండిగున్న యాప మొక్కలు ఓ రెండు మొక్కలను అటోగిటి ఇటోగిటి నాటుకోండి వచ్చే సంవత్సరానికి పూతిత్తాయి పెద్దగయ్యే కొద్దీ ఎన్ని లాభాలు రోంత ఆలోచన చేయండప్ప ఇంటికి రెండు సెట్లుంటే ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా డాక్టర్లే అవసరంలా లేకపోతే కుయ్యి 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 అంటనని బుగ్గబండ్లు ఇండ్ల ముందరే తిరుగుతా అంటే మరోమారి మా ఊరి గాథతో మీ ముందుకు వస్తా ఇట్లు మీ గుండ్రాతి రాజేష్ గౌడ్ మా కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కథలు ఎన్నో వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఆత్మీయులు కూడా ఇలాంటి కథలన్నీ వినిపించాలనుకుంటే వారికి కూడా మా ఛానల్ని షేర్ చేయండి ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు ఇట్లా గుజ్రాతి ఇందిరా ప్రదేశ్ డాక్టర్ ఆఫ్ గుండ్రాతి రాజేష్ గౌడ్స్ అన్ని ఆఫ్ టుడే